సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామివారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మహాశివరాత్రి లింగోద్భవన కాలంలో దర్శించుకుని అభిషేకం అర్చనలు చేశారు. బండి సంజయ్ రాకతో కార్యకర్తలు అభిమానులు కేకలు వేస్తూ ఆలయంలో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామివారు చాలా శక్తి కలవారని కోరిన కోరికలు నెరవేర్చే రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున తప్పక ఇక్కడికి వస్తానన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వివిధ దేశాల విద్యార్థులు క్షేమంగా వారి వారి దేశాలకు వెళ్లేలా కాపాడాలని అదేవిధంగా భారతీయ విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీకి శక్తిని సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల ధార్మిక వాతావరణంలో ఈ మహాశివరాత్రి పండుగ జరుపుకుంటున్నారు. ఉదయం కూడా విన్నోడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. కరీంనగర్లో కూడా అనేక దేవాలయాలను దర్శించడం. ఈరోజు స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పుట్టపల్లి రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శించుకొని రావడం జరిగింది. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ శక్తివంతమైన దేవాలయం. వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఇది కాబట్టి ఎట్టి బస్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని ఆలోచనతో స్వామివారి దర్శనం రావడం జరిగింది. కూడా ప్రతి ఒక్కరు కూడా నేను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కష్టాలన్నీ తొలగిపోయి ఒక సంతోషాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ఆ ఆలోచనను ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని కల్పించాల్సిందిగా ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా గలఫీ వల్ల కానీ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ తొలగించి అందరి క్షేమంగా వారి వారి దేశాలకు వెళ్ళే విధంగా కాపాడని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అటువంటి ప్రయత్నాలు చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. Thank you.